హైవేస్. జనరల్గా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, హెల్దీ సెక్సువల్ లైఫ్ ఉంటే వాళ్ళు రియల్ లైఫ్లో చాలా హెల్దీగా ఉంటారు, చేసే పనులు చాలా యాక్టివ్గా ఉంటారు అని. బట్ మన సొసైటీ వచ్చేసి ఈ సెక్స్ అని వర్డ్ ఓపెన్గా మాట్లాడడానికి ఇబ్బంది. అంతెందుకు ఇప్పుడు యూట్యూబ్లో కూడా నేను ఆ వర్డ్ టైటిల్లో కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు, కింద కీవర్డ్స్ అని పెట్టి నాకు ఇబ్బంది. అలా ఉంది మన సొసైటీ. సరే, విషయం ఏంటి ఇప్పుడు? మహువా మైత్ర ఎవరు? తృణమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కృష్ణానగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి. ఈ పార్లమెంట్లో అదాని వాళ్ళకి సంబంధించి డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం క్వశ్చన్స్ అడిగిందని, ఈమె యొక్క ఆన్లైన్లో క్వశ్చన్స్ అడగడం గాను ఈ పార్లమెంట్ లాగిన్ ఐడి పాస్వర్డ్లు వేరే వాళ్ళకి ఇచ్చిందని, వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ మొత్తం చెక్ చేసి ఈమెని పంపించేశారు, నువ్వు ఎంపీగా ఉంటాను అనర్హులవి, వెళ్ళిపోను ముందు ఇక్కడి నుంచి అని చెప్పేసి. ఇప్పుడు ఈమె పశ్చిమ బెంగాల్ కృష్ణనగర్ నుంచి మరలా పోటీ చేస్తూ ఉంది. ఈ మూమెంట్లో ప్రచారం చేస్తున్న మూమెంట్లో ఇంత ఎనర్జీగా ఉన్నారు, ఎండలున్నా కానీ ఏంటి, వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అడిగారు. సింపుల్గా చెప్పింది, సెక్స్ ఈజ్ మై సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని, అంతే. మరలా సెక్స్ అంటే మేల్ ఫీమేల్ ఎలా ఉంటుంది కదా, అలాగే శృంగార జీవితం అనేది ఏదైతే ఉందో నేను దాన్ని ఫుల్ యాక్టివ్గా ఉంటాను, అదే నా యొక్క సీక్రెట్ అని చెప్పాడు, అంటే నా సోర్స్ అన్నట్టు చెప్పుకుంటా వచ్చాను. సో దీన్ని చాలా పాజిటివ్గా, ప్రొఫెషనల్గా, సైంటిఫిక్ వేలని చెప్తుంది. డాక్టర్లు చెప్పింది మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంత హ్యాపీగా ఉండగలిగితే ఏవి సురక్షితంగా అన్నట్టు, ఎవరితో పడితే అడితే కాదు, ఓకే, ప్రికాషన్స్ కూడా ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకుంటూ పద్ధతిగా లైఫ్ కనుక లీడ్ చేయగలిగితే సీరియస్గా చాలా రోగాలకు మీరు దూరంగా ఉంటారు. సరే, ఆమె మీద వచ్చిన ఎలిగేషన్స్ మనం ఏమైనా ఉండొచ్చు కాక, అవి ప్రూవ్ అయ్యే ఉన్న బయటికి నెట్ ఉండొచ్చు కాక, బట్ ఒక ఎంపీగా చేసిన ఆమె యావత్ దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న మనిషి అయినా ఈరోజు మరలా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. బట్ ఆమె అయితే ఓపెన్గానే చెప్పేసింది. దీనిని ఇప్పుడు కొంతమంది ఖండిస్తారా, నెగిటివ్ వేలేదో మాట్లాడతారా, పాజిటివ్గా అంటారా, నెంబర్ ఆఫ్ వస్తుంది. బట్ నేను ఎందుకు అంటానంటే ఆమె ఏదైతే చెప్పిందో అది అక్షరాల నిజం. మీ లైఫ్ పార్ట్నర్తో మీరు మనసుతో కలిసి గనక ఉన్నట్టయితే, శారీరకంగా మానసికంగా మీరు యాక్టివ్గా ఉన్నట్టయితే లైఫ్లో వచ్చే ప్రతిదాన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు, అండ్ మీరు అనుకున్న లక్ష్యం చేరగలుగుతారు. మరి సెక్స్ ఇస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఎటకారంగా చెప్పిందా, నిజంగా చెప్పింది తెలియదు. ఇప్పుడు యావత్ దేశం అంతా కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు. మొన్న మధ్య ఎవరో ఒక ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా చాలామంది వ్యాక్సిన్ సంబంధించి అప్పుడు మాట్లాడుకున్నారు, గర్భాశయ క్యాన్సర్ సంబంధించి. ఆ తర్వాత నేను బతికే ఉన్నాను, బట్ ఎవరినైనా సుచితంగా ఇలా చెప్పానని చెప్పేసి అంది. అలాగే మేము అనిద్దా, లేదన్నప్పుడు లేదు నేను కరెక్ట్గా అని చెప్పాను బాబు అనిద్దా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఏ డాక్టర్ అయినా మీరు అడగండి, వాళ్ళు ఇదే చెప్తారు, ఫిజికల్గా సైకలాజికల్గా మీరు ఎప్పుడైతే మీ లైఫ్ పార్ట్నర్తో యాక్టివ్గా ఉంటూ ఉంటారో, హెల్దీగా ఉంటారో, దెన్ రియల్ లైఫ్లో కూడా ద బెస్ట్ వేలే మీరు ఉంటారు.